పల్నాటి యుద్ధం, బ్రహ్మనాయుడు, చాపకూటి సిద్ధాంతం, ఇవి వింటే మొట్టమొదటగా గుర్తొచ్చేది గురజాల. గుంటూరు జిల్లాలో పల్నాటి పౌరుషానికి ప్రతీక గురజాల. ఇప్పుడక్కడ పల్నాటి యుద్ధమే సాగుతోంది. టీడీపీ, వైసీపీ మధ్య హోరాహోరీ పోరు సమరాన్ని తలపిస్తోంది. గురజాల పౌరుషమేంటో, ప్రత్యర్థులెవరో, వారి బలం బలహీనత ఏంటో సెగ్మెంట్ స్పెషల్లో చూద్దాం. మా కొలీగ్ రమణబాబు అందిస్తారు. గుంటూరు జిల్లా గురజాల అసెంబ్లీ నియోజకవర్గం. పల్నాటి యుద్ధం, బ్రహ్మనాయుడు, చాపకూటి సిద్ధాంతం, ఇవన్నీ వింటే మొట్టమొదటిగా గుర్తొచ్చేది గురజాలే. చారిత్రక నేపథ్యం కలిగిన ఈ నియోజకవర్గంలో తాజా ఎన్నిక ఉత్కంఠ కలిగిస్తోంది. టీడీపీ, వైసీపీలు తాడో పేడో తెలుసుకునేందుకు రంగంలోకి దిగాయి. గురజాల వైసీపీ అభ్యర్థిగా మాజీ సీఎం కాసు బ్రహ్మానందరెడ్డి తమ్ముడి మనవడు కాసు మహేష్ రెడ్డి, తెలుగుదేశం నుంచి సీనియర్ ఎమ్మెల్యే ఎర్రపతినేని శ్రీనివాస్ సై అంటున్నారు. గత ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి జంగా కృష్ణమూర్తిపై ఎర్రపతినేని 7,187 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. అయితే ఈసారి ఎలా అయినా గెలవాలని వైసీపీ పట్టుదలగా ఉండగా, తిరిగి స్థానాన్ని కాపాడుకోవాలని తెలుగుదేశం అస్త్రశస్త్రాలు ప్రయోగిస్తోంది. గురజాల సామాజిక సమీకరణలు కూడా అత్యంత కీలకం. ముస్లింలు, ఎస్సీలు, బీసీలు పార్టీల జయాపజయాల్ని నిర్దేశించబోతున్నాయి. భారీ సంఖ్యలో ఉన్న ముస్లింల ఓట్లు కూడా విజేతలెవరో తేల్చబోతున్నాయి. మరి లెక్కను బట్టే రాజకీయ పార్టీలు వ్యూహరచన సైతం చేస్తున్నాయి. ఒకసారి సామాజిక వర్గాల వారీగా గణాంకాలేంటో చూద్దాం. మొత్తం ఓటర్లు 253,598, ముస్లింలు 31,304, బీసీలు 49,094, ఎస్సీలు 41,396, కాపులు 25,595, రెడ్లు 22,355, కమ్మలు 27,515, వైశ్యులు 14,926, ఎస్టీలు 11,894, ఇతరులు 29,519. ఇక ఒక్కసారి అభ్యర్థుల బలాబలాలేంటో చూద్దాం. ముందుగా తెలుగుదేశం అభ్యర్థి ఎర్రపతినేని శ్రీనివాసరావు విషయానికి వద్దాం. బలాలు, నియోజకవర్గంలో బలంగా టీడీపీ శ్రేణులు, వైసీపీ ముఖ్య నేతలు టీడీపీలో చేరడం, ప్రభుత్వ సంక్షేమ పథకాలే గెలిపిస్తాయనే ధీమా. బలహీనతలు, ద్వితీయ శ్రేణి నాయకులపై ప్రజల్లో వ్యతిరేకత, మైనింగ్ విషయంలో ఆరోపణలు, బుగ్గవాగు రిజర్వాయర్ ఆధునికీకరణకు నిధులు మంజూరు చేయడంలో విఫలం. ఎస్, ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ అభ్యర్థి కాసు మహేష్ రెడ్డి అనుకూలతలు, ప్రతికూలతలు పరిశీలిద్దాం. బలాలు, తండ్రి మాజీ మంత్రి కాసు కృష్ణారెడ్డికి స్థానికంగా పరిచయాలు, మహేష్ రెడ్డి రాకతో రెడ్డి సామాజిక వర్గం చురుగ్గా పనిచేయడం. బలహీనతలు, నియోజకవర్గ ప్రజలతో పూర్తి స్థాయిలో మమేకం కాలేకపోవడం, తాత తండ్రి గురజాలలో పోటీ చేసి ఓడిపోయారనే సెంటిమెంట్. గుంటూరు జిల్లా గురజాల శాసనసభ నియోజకవర్గంలో ఇదీ పరిస్థితి. చాలా టఫ్ ఫైటే కనిపిస్తోంది. మరి ఓటరు దేవుడు ఎవరిని కరుణిస్తాడో, ఎవరిని పక్కన పెట్టేస్తాడో చూడాలి. మరి